నిన్న ఒక వీడియో వైరల్ అయ్యింది. ఏంటంటే టిట్కోయళ్ళకి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఇస్తంటే అక్కడ తాళాలు ఇద్దరికి ఇచ్చారు స్టేజ్ మీద, మిగతా వాళ్ళదంతా కూడా సచివాలయాల్లో ఇస్తామని చెప్పారు. దాంతో ఆగ్రహించినటువంటి వాళ్ళు ఇది చించేశారు పట్టాలని. చించినోడు ఒక్కడ కనబడుతున్నాడు, వాడికి మళ్ళీ పట్టా ఇవ్వడం అనేది అనవసరం. అహంకారం, ఒళ్ళు బలుపు, ఒళ్ళు కొవ్వెక్కినోడు మాత్రమే అట్టాడు పని చేయగలడు. వాడికి ఇంటి గురించి అంత ఇది లేనప్పుడు అట్టంటోడికి ఇల్లు ఎందుకు ఇవ్వాలా? కష్టపడితే వచ్చేటటువంటి దాని విలువ తెలియకపోతే వచ్చే బలుపు అది. పేదవాడిని అభినందించాలి, కానీ పేదరికం అనేటువంటి ముసుగులో అహంకారం ప్రదర్శించేవాడిని అస్సలు అంగీకరించకూడదు. ఇల్లుస్తోంది ప్రజల సొమ్ము, ప్రజలందరూ కష్టపడి పన్నులు కట్టినటువంటి డబ్బులతో ఇచ్చేటటువంటి ఇల్లు, పేదవాడు కాబట్టి ఇస్తున్నాడు. ఐదేళ్ల నుంచి ఇల్లు దిక్కు మొక్కు లేదు, అంతకుముందు టిట్కో ఇల్లు అంటూ చెప్పి చివరికి గృహప్రవేశాలంటే చేసేసుకున్నారు. ఆ తర్వాత ఇల్లు ఏది పూర్తి కాలేదు. అవి పూర్తి చేసి ఇస్తున్నప్పుడు తాళం ఇక్కడ కాదయ్యా సచివాలయంలో తీసుకోమంటే మాకు ఈ పట్టానే అక్కర్లేదని చేసినటువంటి ఒళ్ళు కొవ్వు ఉన్నటువంటి వాడికి ఎందుకు ఇవ్వాలా? అసలు ముందు అట్లాంటి మీద కేసు పెట్టాలి. అంత అహంకారపూరితమైనటువంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరం.